జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అంతర్గా మండలంలోని మురుమూరులోని పోలింగ్ బూత్ 11, 12, 13లో అంతర్గా మండలం రెవెన్యూ అధికారి రామ్మోహన్ రావు, మండల ప్రజా పరిషత్ అధికారి బుక్యా యాదగిరి నాయక్ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా గ్రామంలో ర్యాలీగా తిరుగుతూ ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన సదస్సును నిర్వహించి అనంతరం పోలింగ్ బూత్ నెంబర్ 13లో ముగ్గుల పోటీలను కూడా నిర్వహించారు. గెలుపొందినటువంటి వారికి బహుమతులను ప్రదానం చేశారు. అదేవిధంగా 80 ఏళ్లు నిండిన పోతుగంటి బుచ్చయ్యను, 18 ఏళ్లు నిండిన యువతి ఓటుపై అవగాహన కల్పిస్తూ వారికి సన్మానం చేశారు. సందర్భంగా ప్రతిజ్ఞ కూడా చేయించారు. ఏదైనా కానీ ప్రతిదాన్ని చాలా మంచిగా ఈ బిఎల్ఓ గారు మీరు బాగా దగ్గర యాక్టివ్గా చేపిస్తున్నారు, ఎక్కువ నమోదు చేపిస్తున్నారు. మొన్న ఎక్కువ నమోదు చేసినందుకు ఇక్కడ అడిషనల్ కలెక్టర్ మేడం గారు వచ్చింది, మీరున్నారు చూసినారు ఇక్కడ ఎక్కువ మంచిగా నమోదు ఉంది బాగుంది అని, అంటే అప్రిషియేషన్ కూడా చేస్తున్నారు మేడం బాగా ఇక్కడ చేస్తున్నారంటే నేను కూడా చెప్తున్నా బాగా చేస్తున్నాను. సో అదే స్ఫూర్తితోటి మీరు అన్ని కార్యక్రమాలు మంచిగా చేయాలి, మంచిగా ఎక్కువ నమోదు చేయించాలి, అనవసరం ఉన్న వాళ్ళు కూడా ఓటర్ జాబితాలు ఉండదు, తప్పుడు తడకలు లేకుండా మంచిగా చేయించాలని కోరుతున్నాను. కార్యక్రమంలో మురుమూరు గ్రామ సర్పంచ్ బాదరివేణి స్వామి, ఎంపీటీసీ కొక్కిల రమేష్, మండల పరిశీలక అధికారులు నరేంద్ర రాజేందర్ రెడ్డి, ఎగ్గటి శ్రీధర్, హెడ్ మాస్టర్ రవీందర్, పంచాయతీ కార్యదర్శి శ్యామ్ కుమార్, బూత్ లెవెల్ అధికారి పెండియాల విమల, భారతి జ్యోతి, టీచర్ శారద, జ్యోతి శ్వేత, కందుల ధనశ్రీ, గ్రామ ప్రజలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.